వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముక్కు ఉద్యమంలో జగన్ సర్కార్ ది దొంగ నాటకం. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజం. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. మన ఇల్లు మన బాధ్యత కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం. అమర గాయకుడు ఘంటసాల బీచ్ రోడ్లో ఆయన విగ్రహం వద్ద పలువురు నివాళి. బీసీలకు జగన్ సర్కార్ పెద్దపీట. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ల సన్మాన సభలో ఎంపీ విజయసాయి. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు వైసీపీదే కావాలి. పార్టీ శ్రేణులకు కేకే పిలుపు. ఈ డీటెయిల్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై జగన్ సర్కార్ది దొంగ నాటకమని తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చేసిన ప్రకటనతో వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. మోడీ సర్కార్ తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో జగన్ ప్రభుత్వ హస్తం ఉందంటూ మొదటి నుంచి తాము చెబుతున్నదే నిజమైందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి అసలు స్వరూపం బట్టబయలైందని అన్నారు. ఈ నీచ రాజకీయంతో ప్రజల సెంటిమెంట్ అయిన ఉక్కు ఉద్యమంలో పాలు పంచుకునే నైతిక హక్కును వైసీపీ ప్రభుత్వం కోల్పోయిందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, నీరుగార్చేందుకు వీరు చేస్తున్న కుటిల ప్రయత్నాలు ప్రజలకు అర్థమైపోయాయని, కార్మికులు కర్షకులు వీరిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నిజంగా ఉక్కు ఉద్యమం పట్ల జగన్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గకుంటే 28 మంది ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని, ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తారు. అలాగే అసెంబ్లీ, కౌన్సిల్, క్యాబినెట్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని కూడా మీ కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. ఏదైతే ఉక్కు కర్మాగారం ఉందో మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తెలియనట్టు ఆయన ఒక సింపుల్గా లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 2 రోజుల క్రితం మేము ప్రెస్ వారికి ప్రజలకు తెలియజేయడానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి కనుసన్నంలో జరిగిందని మేము చెప్పడం జరిగింది. దాన్ని నిన్న రాజ్యసభలో ఎవరైతే పరిశ్రమల మంత్రి గారు ఉన్నారో, ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన అది తేటతెల్లలో చేయడం జరిగింది. ఎవరిని ఇల్లు మోసపూరిత మాటలతో ఎంతకాలం మోసం చేస్తారని మేము అడుగుతున్నాం. ఆయన క్లియర్గా సంవత్సరాలు డేట్లతో సహా రాజ్యసభలో ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు అక్కడ క్వశ్చన్ వేసి నిన్న ఇక్కడ విశాఖలో ఉన్నాడు. చూడండి, మీరు క్వశ్చన్ ఏమో మొన్న వేశారు, నిన్న దానికి సంబంధించినటువంటి మంత్రి గారు దాన్ని సమాధానం చెప్తాడని తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ ఉన్నాడు. అంటే ఎన్ని దొంగ నాటకాలు వీళ్ళకి తెలిసే జరుగుతుంది. అందుకే చెప్పాను నేను, ముందు విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డిని విశాఖ నుంచి తరిమి కొట్టాలి. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీనిపై విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నగర పోలీస్ కమిషనర్ సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను మీడియాకు వివరించారు. పోలీసు శాఖ ఎంత మొత్తుకుంటున్నా ఇంకా చాలామంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇటీవల కొన్ని రిసార్ట్లు, బంగారం దుకాణాలలో జరిగిన చోరీలు వాటి ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంలతో పాటు దాదాపు అన్ని అపార్ట్మెంట్లలోనూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అమర్చారు. కాగా ఇటీవల ఓ బంగారం దుకాణంలో జరిగిన చోరీని నగర క్రైమ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా సీసీ కెమెరా ఫుటేజుల సాయంతో ఛేదించి దొంగలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు శాఖ మన ఇల్లు మన బాధ్యత పేరిట
సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయాన్ని ఆయా సంస్థల నిర్వాహకులు స్వాగతిస్తున్నారు. విశాఖ నగర సిపి కమిషనర్ గారు సీసీ కెమెరాలు అందరూ పెట్టుకోండి అని చెప్పడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి అపార్ట్మెంట్లోనూ ప్రతి స్కూల్లోనూ ఇంపార్టెంట్ నగరంలో ఉన్నటువంటి కోడల వద్ద కూడా ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయాలని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుంటే కొంచెం వెనకంజ వేయడం డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలిసి మాక్సిమం స్కూల్స్ అందరూ కూడా సీసీ కెమెరాలు వాడుతున్నారు. దానివల్ల పిల్లలు డిసిప్లిన్గా ఉండడం ఒకటి, అలాగే టీచర్స్ కూడా క్లాసెస్ బాగా చెప్పడానికి కొంత తోడ్పడుతుంది. బయట వాళ్ళు ఎవరూ కూడా వచ్చి పిల్లల్ని దొంగిలించడం ఇలాంటివి జరగవు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకవేళ అటువంటివి ఏమైనా అయితే ఈ సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చక్కగా పనికొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఇంకా కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో 1978 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసు శాఖ తప్పనిసరి చేసింది. ఈ సెక్షన్ కింద నగరంలోని 25 రకాల సంస్థలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంకల్పించారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఆర్థిక సంస్థలు, బంగారం దుకాణాలు, హోటళ్లు, అతిథి గృహాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, రెసిడెన్షియల్ టవర్లు, కార్యాలయ భవనాలు, పెట్రోల్ బంక్లు, షాపింగ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు, జిమ్లు, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి వాటి ఆవరణలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ ఆర్ గోయింగ్, మరి మరి సీసీటీవీస్ పెట్టారా లేదా, సీసీటీవీ సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఈ బాధ్యత ఉంది కదా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి బాధ్యత ఉంది. ఇప్పుడు పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి, మీరు హోస్ట్ చేస్తున్నారు, 5 లాక్స్ 10 లాక్స్ రూపీస్ దానికి మీరు హోస్ట్ చేయడానికి మీరు డబ్బులు తీసుకుంటారు. 8,000 రూపీస్, 10,000 రూపీస్, 30,000, 40,000 ఒక 10 సీసీటీవీస్ పెట్టలేరా? సో అందుకు మనం 144 సిఆర్పిసి పెట్టి దీనికి దీంట్లో అందరూ అందరికి ఆల్ ఇంపార్టెంట్ ఆల్ బిగ్ మీడియం లెవెల్ కూడా వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవాలా అని. అంటే ఇఫ్ 32 లాక్స్ వర్త్ చిన్న గోల్డ్ గాయ మన డైమండ్ అటువంటిది ఏమైనా గాయబైపోతే అర్థమవుతుంది, 4 లారీ పొటాష్ లోడ్ గాయబైపోతుంది. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ పుట్టింగ్ సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్లీ. దట్ వాట్ వాస్ ద కాస్ట్? 32 లాక్స్ ఇస్ ద కాస్ట్. 32 లాక్స్ కాస్ట్ వర్త్ మీరు పొటాష్ పెడుతున్నారు, ఒక 8,000, 16,000 వర్త్ CCTVs we can't put any, this is one question mark. Therefore, we have gone for 144 CRPC, requesting everyone to please put CCTV properly so that we are able to, so that it is security for you. Mana illu, mana baadhyata. అమర గాయకుడు ఘంటసాల 47వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, మన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మను పల్లాలు పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగమెరిగిన గానగంధర్వుడు ఘంటసాల అని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆలపించిన గీతాలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ఆ మహాగాయకుడు మన మధ్య లేకపోయినా ఆయన అందించినటువంటి అద్భుతమైన గేయాలు గీతాలు ఈరోజుకి జనరంజకంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల శ్రోతలందరినీ కూడా విశేషంగా ఈ రోజుకి కూడా అధరామంగా నిలిచిన సందర్భం మనకు తెలుసు. ఆయన సొంతంగా పాడినటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత, ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీతని ఈ రోజుకి సామాన్య ప్రధానికానికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప గాయకుడే కాకుండా గొప్ప జ్ఞానం చెప్పి సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే ఈ రోజుకి స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ అనేక మంది గాయకులు తెలుగు జాతి కీర్తి ఈవేళ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కీర్తింపబడే గొప్ప వ్యక్తుల్లో ఘంటసాల వెంకటేశ్వర గారు ఒకరనేది విషయాన్ని మనందరికీ తెలుసు. ఆయన వారసత్వంగా పుచ్చుకున్నటువంటి స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు
ఆయన గురించి ఏనాడు కూడా ఆయన మా గురుతెలియలు సంగీత ప్రపంచానికే మహాజ్ఞాని యోగి అని చెప్పి కీర్తింపబడ్డారు ఈరోజు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా 47వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ ఆయనకి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది ఆయన్ని తలుచుకొని అసలు ప్రపంచమే లేదు అంత గాన గంధర్వుడు ఆయన చాలా గొప్ప వ్యక్తి అంతే కాకుండా ఆయన గొప్ప గాయకుడే కాకుండా ఆయన సంగీత మంచి సంగీత విద్వాంసుడు కూడా ఆయన ఒక దాదాపుగా 100 సినిమాలకు ఆయన సంగీతాన్ని వహించారు ఆయన అంతే కాకుండా దేశభక్తి కోసం తను తన జీవితాన్ని 18 నెలలు జైలు జీవితాన్ని గడిపారండి ఆయన ఫిట్ ఇండియా ఉద్యమంలో ఆయన 18 నెలలు తన దేశభక్తిని చాటుకున్నారు ఆయన మన విజయనగర జిల్లాలో జన్మించడం మన పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ రోజు స్మరించుకొని ఆయన గానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎల్లవేళలా కూడా ఆయన జీవిస్తూనే ఉన్నారు జీవించే ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా బీసీ సామాజిక వర్గాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం కల్పించారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు బీచ్ రోడ్డు ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన యాదవ కార్పొరేషన్ అభినందన సభలో మంత్రి ముత్తంశెట్టితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యాదవులను ఉన్నత స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు యాదవ సామాజిక వర్గంపై అభిమానంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 ఎమ్మెల్యే సీట్లు 1 ఎమ్మెల్సీతో పాటు అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు సాగర తీరంలో గోకుల్ పార్కు వద్ద ఆలయ పునరుద్ధరణ కోసం తనవంతు కృషి చేస్తానన్నారు జీవీఎంసీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి కేటాయించిన మొత్తం 16 సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు ముందుగా విజయసాయిరెడ్డిని యాదవ సంక్షేమ సంఘం సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గువ్వల చంద్రశేఖర్ సంఘ నాయకులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ కని విని ఎరగని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వం దేవుడిచ్చిన వరాన్నే కాలరాయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వస్తూనే యాదవులకు సన్నిధి గొల్లను వంశపారంపర్యం చేస్తూ తర్వాత యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఆ రెండు హామీలు కూడా నెరవేర్చారు చరిత్రలో ఎన్నో లేని విధంగా జీవీఎంసీలో దాదాపు 16 కార్పొరేటెడ్ టికెట్లు యాదవులకు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అంటే దాదాపు 16% ఎప్పుడు ఏ పార్టీ కూడా ఇచ్చుండదు దీన్ని బట్టి చూస్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాదవులపై ఎంత ప్రేమో తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఒక సమావేశంలో సాయిరెడ్డి గారు ఒక విషయాన్ని వెల్లడించారు రాధా కృష్ణ మహోత్సవాన్ని జరుపుతున్న గుడిని ప్రభుత్వ తరఫున సాయం చేసి గుడి యొక్క ఏం అవసరం అభివృద్ధికి అన్నీ చేస్తామని చెప్పారు అదేవిధంగా తన చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్ ఒకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి శ్రీ వైఎస్ శ్రీ వి విజయసాయిరెడ్డి గారు తన వంతు సహకారాన్ని అందిస్తామని జరిగింది గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠమే టార్గెట్గా పార్టీ శ్రేణులు పనిచేయాలని పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పిలుపునిచ్చారు 54వ వార్డు కమిటీ అనుబంధ కమిటీల బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం స్థానిక జ్యోతినగర్లో జరిగింది వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా రజని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు స్థానిక లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జీవీఎంసీ ఎన్నికలలో పార్టీ విజయానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు యాభై నాలుగో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా రజని గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి గురించి ఎంతటి అకుంఠత దీక్షతో ఆయన పనిచేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే
కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి ఫలాలు గాని సుదీర్ఘ కాలం పాటు ప్రజలు చేరే విధంగా ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా రాబో జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా మనకి మనకుంది కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి స్థానికులుగా ఈ ప్రాంత వాసులుగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మన నగర అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగన్ మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ రాబో జీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించాలని అందరిని కూడా అభ్యర్థిస్తున్నాం మనందరికీ తెలుసు స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి సంబంధించిన ప్రణాళిక విషయంలో కానీ సంక్షేమ పథకాల రూపకల్పనలో కానీ మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై టీడీపీ మండిపడుతోంది కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో నిరసన గాళం విప్పుతోంది అందులో భాగంగా పాతగాజువాక కూడలి టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ముక్త ఘంటంతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజకీయ నేతలు కార్మికులు ఇప్పుడు ఆమరణ దీక్షల్ని ప్రారంభించారు తాజాగా తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షలో టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ దువారపు రామారావు టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు ఘనబాబు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గీతం సంస్థల అధినేత శ్రీభరత్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఆమరణ దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేయడంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఇక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉంది ఎందుకంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఏ చిన్న విషయానికన్నా పెట్రోల్లో వెంటనే కూసేటువంటి విజయసాయిరెడ్డి గారు మరి లేట్గా వచ్చి ఇవాళ ఆ ధర్నా కార్యక్రమంలో కూడా ఇష్టం ఉండి లేనట్టు ఆయన అక్కడ ఏంటంటే ఇష్టం ఉండి లేనట్టు మాట్లాడటమే కాకుండా అవసరమైతే ఇది రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనడంలో కూడా మాయ ఉంది ఏ మాయ అంటే అది ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నాం మనం ఖాళీ స్థలాలన్నీ కూడా ప్రభుత్వం అమ్ముతుంది నిన్న మిథున్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారంటే నిన్న దానికి 8,000 ఎకరాలు అమ్మితే అప్పులు తీర్చేయచ్చు అన్నారు అంటే రేపు ప్రభుత్వం కొనుగోలు చేసినా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ అప్పులు తీరుస్తారు అవి ఎవరిది ఆ స్థలం ఎవరిది ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది భూములు ఇచ్చి అది కార్మికుల స్థలం కర్షకుల స్థలం ఆ అది మీరు ఆ 1,000 కోట్లయ్యో ఈ లాస్ని భరాయించడానికి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ లాస్ని మేము ప్రభుత్వం తరఫున భరాయిస్తామని చెప్తే చాలా సంతోషిస్తాము అవసరమైతే దానికి అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టండి మీ తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఆ తీర్మానాన్ని ఏకగ్రీవం చేస్తాం తప్ప మీరేదో మళ్ళీ ప్రభుత్వం అవసరమైతే కొంటుందని కొత్త నాటకానికి తెరలేపి మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రం వీలు లేదు మోడీ సర్కార్ విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయంపై నగరంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయాలకు అతీతంగా ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది ఓ పక్క అఖిల పక్షాల సమావేశాలు కొనసాగుతుండగా ఇంకో పక్క అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు దీక్షలతో మోడీ ప్రభుత్వంపై నిరసన తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి వాసుపల్లి దీక్షకు ఎంపీలు విజయసాయిరెడ్డి ఎంవీవీ సత్యనారాయణ మంత్రి ముత్తంశెట్టి సంఘీభావం తెలిపారు ఉక్కు పరిరక్షణ నినాదంతో గాంధీ పార్క్ ప్రాంగణం ప్రతిధ్వనించింది ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి సత్యనారాయణ మంత్రి ముత్తంశెట్టి ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించారు ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు నష్టాల బూచి చూపి ప్రైవేట్ పరం చేయాలని చూడడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు అనేక మంది ప్రాణాలు కోల్పోయి పోలీస్ కాల్పుల్లో దెబ్బలు తిని సాధించుకున్నటువంటి ఈ విశాఖ ఉక్కుని
ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇది మనకు ఆమోదయోగ్యం కాదు అన్నటువంటి విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ దాంట్లో చాలా స్పష్టంగా వివరంగా వివరించడం జరిగింది. మన పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి విధానం మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్ని కలుపుకొని మనం ఇది ప్రైవేట్ పరం కాకుండా పోరాటం సాగించాలి. స్టీల్ ప్లాంట్ ఆరు పెట్టిన 4,300 కోట్లు కానీ మన స్టీల్ ప్లాంట్ క్యాన్సల్ రూపంలో ఇంచుమించి 45,000 కోట్ల రూపాయలు ఇవాళ వరకు 12 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రతి పన్ను మీద ఇవాళ 15,000 రూపాయలు జిఎస్టి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా 43,000 కోట్ల రూపాయలు 250 కోట్ల రూపాయలు జీతంలో 50 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళి ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు ఉద్యోగస్తులు. ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇవాళ ఇక్కడ చేయడం చాలా దారుణం. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని కూడా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. కొన్ని లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి అన్నాడు 40 ఏళ్ల క్రితం మరి ఎంతో మంది పరిధానాలకు ఏర్పడినటువంటి ఈ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది రైతులు రాష్ట్రాలు కూడా చేసి మరి వాళ్ళందరూ కూడా మరి జైలుకి వెళ్ళారు. తప్పనిసరిగా నిర్ణయాన్ని అభిసంబరించుకోవాలి. స్టీల్ ప్లాంట్కి పథకం కేటాయించాలి. ఈ ప్రభుత్వ నిర్ణయం ఆపి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని దీన్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మన నాయకులు కానీ మనందరం కూడా నివేదిస్తున్నాం. దీన్ని పట్టుకుంటున్నాం. దీనికోసం పోరాటం చేస్తున్నామని తెలియజేయాలని మీరు దమ్ము లేకపోతే ఇండస్ట్రీ నడిపే సత్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంషిప్ వచ్చారు ఎక్సెప్షన్ కూడా అంటారన్నమాట. అందుకే ఈరోజు భారతదేశంలో నంబర్ 1 సీఎం వచ్చారన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీ ఏమో కన్ను సైకి నడిపే సత్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నమాట. ఈరోజు ఈ ఇండస్ట్రీని కేవలం 2 సంవత్సరాల్లోనే లాభాలు తీసుకుని వెళ్ళగలుగుతారన్నమాట. ఎందుకంటే దీనికి 210 మిలియన్ టన్స్ కెపాసిటీ దీనికి ఉంది. కానీ ఈ రోజు 70 మిలియన్ టన్ను మాత్రమే సంవత్సరానికి ఉత్పత్తి చేస్తా ఉన్నారు. ఏమి చావలేదా? ఏమి నిర్మలా సీతారామన్ గారు దానికి ఓ మంచి గవర్నెన్స్ చేసి దీన్నేమో 210 మిలియన్ టన్ను చేయలేరా? గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గ పరిధి వార్డుల వారి సమాయత్త సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 42వ వార్డు అనుబంధ కమిటీలు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం రైల్వే న్యూ కాలనీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జీవీఎంసీ ఎన్నికలలో పార్టీ విజయానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నానికి ఎన్నికలు జరిపిస్తే మీ అందరికీ తెలుసో తెలియదో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వల్ల మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా ఆగిపోయిన నిధులు అక్షరాల 3,500 కోట్ల రూపాయలు. 3,500 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు తప్పు వల్ల మనకు ఆగిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా ప్రతి సంవత్సరం మనందరికీ తెలుసు ఆడిట్ జరిగేది, జమాబందీ జరిగేది 31 మార్చిలో చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే 2019 మార్చి 31వ తారీఖులో ఎన్నికలు జరిపిస్తే ఆ 3,500 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదలై మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు జీవీఎంసీ ఎన్నికలకి పిలిపించి జీవీఎంసీ ఎన్నికలు జరిపించాలని కోరితే కేవలం ఆనాడు చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలతో నిమ్మగడ్డ రమేష్ అని ఎన్నికల కమిషన్ అడ్డంగా పెట్టుకుని న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని ఆ ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేసి ఇప్పటి వరకు కూడా తాత్సారం చేయడం జరిగింది. ఒక పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం తీసుకురావడానికి కంకణం కట్టుకున్న పరిస్థితి మనందరం చూసామా లేదా? వాళ్ళు కోర్టులకి వెళ్తున్నారు, రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు, అయినా వినకుండా ఇక్కడికి రాజధాని తీసుకొస్తాను అని చెప్తూ ఉన్నారు. అంతగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చూస్తున్నారు. పరిపాలనా రాజధాని కనుక వస్తే మన ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి,
అలాగే ఇక్కడ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది. అలాంటి పరిపాలనా రాజధాని కోసం ఇంతగా ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపును బహుమతిగా ఇవ్వలేమా చెప్పండి. అన్నీ కూడా మహిళల్లే లబ్ధిదారులు. అలాగే వాలంటీర్ వ్యవస్థలో, సెక్రటేరియర్ వ్యవస్థలో అన్నింటిలో కూడా, అలాగే నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో కూడా 50% మహిళలకు ఇచ్చేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ప్లాంట్ గేటు వద్ద చేపట్టిన ఆందోళనకు ఎంపీ విజయసాయిరెడ్డి సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు నగరం ట్రైనింగ్ సెంటర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అన్నారు. నాడు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తే నేడు ఆ పరిశ్రమ పరిరక్షణ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్రాజు, మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆ రోజు 2004లో దీనికి ఉన్నటువంటి సర్ప్లస్ డిపాజిట్స్ 8,621 కోట్లు, 8,620 కోట్ల క్యాష్ డిపాజిట్స్ తో 2005లో విస్తరణ పనులను ప్రారంభించి 2008 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనని భావించడం జరిగింది. 8 సంవత్సరాలు ఇంచుమించుగా 5 సంవత్సరాలు డిలే అయిన దానివల్ల ఉత్పత్తి సామర్థ్యం 6.3 మిలియన్ కెపాసిటీకి పెంచినప్పటికీ కూడా లాభాల పాట పట్టేదానికి చాలా సమయం పట్టింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక కార్యక్రమం చేపడితే దానివల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందనేది చెప్పలేము. కానీ మనం ఒక దృక్పథంతో, ఒక ధ్యేయంతో ఈ ఉద్యమం చేస్తా ఉన్నాం. మేము ఫలాని వాళ్ళని కలవము, మేము ఫలాని వాళ్ళని కలుస్తాము అని పట్టుదలకు పోవడం వల్ల ప్రయోజనం లేదన్నటువంటి నా భావన. లేకుంటే పోరాటం సాగించేదైనా మేము ఈ యొక్క సాధిస్తాము అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దేనికైనా సిద్ధమే, పోరాటానికైనా సిద్ధమే, ప్రాధాయపడేదానికైనా సిద్ధమేనన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో జనాల్ని ఆకట్టుకునేందుకు ఆశావాహులు, వివిధ పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి, జగనన్న సైనికులారా సిద్ధం కండి, జన అభ్యర్థిని ఘనంగా గెలిపించండి అంటూ ఓ పోస్టర్ను ముద్రించారు. దీనిని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చేతుల మీదుగా ఆసిల్మెట్ట కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆటో, డోర్ టు డోర్ స్టిక్కర్లను, పోస్టర్లను ముద్రించినట్లు తెలిపారు. శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మా సౌత్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా కొన్ని పోస్టర్లు విడుదల చేయడం అనేది, ఆటో స్టిక్కర్లు, డోర్ టు డోర్ స్టిక్కర్లు ప్రజలకు అందించడానికి పాంప్లెట్లు కూడా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఊపించడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి నేను రేపు ఎన్నికల్లో ప్రజల దగ్గర ఓట్లు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడే ఉద్దేశంతో స్టిక్కర్లు ఊపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఆయన దీవుళ్ళు నాకు అందాయి. ఆయన దీవుళ్ళు ఉంటే వార్డులో భారీ మెజార్టీ గెలుస్తానని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు నాకు అన్ని రకాలుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ దీవులు నాకు ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే రేపే రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీ మా వార్డులో వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా గౌరవనీయులైన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. ప్రజలు, కార్మికులు, కర్షకులు, మేధావులు భాగస్వాములవుతున్నారు. వివిధ రూపాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసనలు, విజ్ఞాపనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలంటూ ప్రధాని మోడీకి 100,000 పోస్టు కార్డులు, దాన్ని అడ్డుకోవాలంటూ సీఎం జగన్కు 100,000 ఈమెయిల్లు పంపించే ఉద్యమానికి సంకల్పించింది. ఆ వివరాలను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్షుడు వివీఆర్ కృష్ణంరాజు మీడియాకు వెల్లడించారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప స్టీల్ హామీని నెరవేర్చిన కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి ఉచితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమంతో సాధించుకున్న తీర ప్రాంతంలోని ఏకైక ఉక్కు కర్మాగారం మన విశాఖ ఉక్కు కర్మాగారం, దానిని ప్రైవేటు పదం చేయడానికి ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రులందరూ మరోసారి ఖచ్చితంగా ఉద్యమిస్తారు. అంతేకాకుండా కేంద్రం ఇప్పటికే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో విఫలమైనందున ఎటువంటి భేషజాలకు పోకుండా విశాఖలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ఉచితంగా దానిని ఆంధ్రప్రదేశ్ పరం చేయాలి అనేది మా డిమాండ్. అది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ పట్ల ఆసక్తిగా లేదు. అంతేకాకుండా ఇటీవల ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అంటే వీరు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ప్రభుత్వ యూనిట్లకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ఉక్కు కర్మాగారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండు సాధన కోసం 100 ఉత్తరాలు 100 ఈమెయిల్స్ అనే ఉద్యమాన్ని ఈరోజు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఉద్యమంలో భాగంగా 100 ఉత్తరాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, 100 ఈమెయిల్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపబోతున్నాం. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కు ఉద్యమంలో జగన్ సర్కార్ది దొంగ నాటకం, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి, మన ఇల్లు మన బాధ్యత కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం. అమరగాయకుడు ఘంటసాల, బీచ్ రోడ్లో ఆయన విగ్రహం వద్ద పలువురు నివాళి. బీసీలకు జగన్ సర్కార్ పెద్దపీట, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ల సన్మాన సభలో ఎంపీ విజయసాయి. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు వైసీపీదే కావాలి, పార్టీ శ్రేణులకు కేకే పిలుపు. ఎసిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.